అబ్బో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇది ఆధ్యాత్మిక పార్శ్వం నుంచి వచ్చే అపోహ అని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కడా కూడా ఋతుక్రమం గురించిన ప్రస్తావన లేదు ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీకు రుతుక్రమం అనేదే ఉండదు శారీరకంగా మాత్రమే అది సాధ్యం సరేనా అవ్వటానికి అదొక భౌతిక విషయమే అయినా మానసికంగా కూడా కొంత ప్రభావం చూపిస్తుంది కొందరు స్త్రీలలో అనవచ్చు అందరికీ అని అనలేం ఒక్క విషయం మీకు చెప్తాను గుర్తుంచుకోండి చాలామంది స్త్రీలలో వాళ్ల భౌతిక ప్రక్రియల ప్రభావం మానసిక స్థితిపై పడుతుంది అందుకే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మీరు ఈ ప్రశ్న అడుగుతున్న కారణం కొన్ని గుళ్లలోకి ఆడవారు రాకూడదు అన్న నిబంధన వల్ల అయితే కనుక మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇది ఏ సందర్భం నుంచి వస్తుందో తెలుసుకోవాలి నేటి స్త్రీల గురించి మర్చిపోండి వారి గురించి కాది ఆవిడ సామర్థ్యాలేంటి ఆవిడ తన శారీరక విషయాలని అవసరాలని ఎలా సమర్థించుకుంటున్నారు అనేది పూర్తిగా వేరే విషయం మీరు ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి ఆనాటి స్త్రీలకు ఎలాంటి పరిశుభ్రత వసతులు ఉండేవో ఆవిడి ఎలాంటి ప్రక్రియలు చేసేదో వాటి వల్ల కూడా కొన్ని నియమాలు వచ్చి ఉండొచ్చు అవునా ఆ కారణం చేతనే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళెప్పుడో చెప్పుంటారు చూడండి ఆ రోజుల్లో ఆడవారు పడే శారీరక శ్రమను మీరు అర్థం చేసుకోవాలి ఒక పదిహేను ఇరవై మందికి రోజు వండి పెట్టడం ఆవుల్ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అంతా ఆవిడ పనే అది చాలా శారీరక శ్రమతో కూడుకున్న పని అందువల్ల ఋతుప్రక్రియకి లోనవుతున్న ఆడవాళ్ళకి ఆ రోజుల్లో వీటన్నిటి నుంచి మూడు రోజుల్లో లేక నాలుగు రోజులో ఆటవిడుపు దొరుకుతుందంటే అదొక అద్భుతమైన విషయమే కదా ఇది వాళ్ళకి ఒక విసర్జన ప్రక్రియ లాంటిదే అనుకోండి అంటే పూర్తిగా కాదు కొంత స్థాయి వరకు అప్పుడు ఆవిడికి చాలా విశ్రాంతి అలాగే రక్షణ కూడా అవసరం ఎందుకంటే వేరొకరు ఆవిడికి వంట చేసి పెట్టడం అనేది ఆవిడ జీవితంలో మరెప్పుడు జరగదు రోజు ఆవిడ వంట చేస్తుంది కానీ ఆ మూడు నాలుగు రోజులు మాత్రం ఎవరో ఒకరు వంట చేస్తారు భోజనం పెడతారు ఆవిడ విడిగా కూర్చుంటుంది ధ్యానం చేసుకుంటుంది పాడుకుంటుంది ప్రార్థనలు చేసుకుంటుంది ఇది ఒక మంచి పద్ధతి కాదా అని నేను అడుగుతున్నాను దీన్ని వాళ్ళ రోజులకి లంకి పెట్టి చూడకండి ఒక వెయ్యేళ్ల క్రితం ఇలాంటి పద్ధతులు పెట్టినప్పటి కాలానికి వెళ్లి చూడండి మన ఇళ్లలో స్త్రీలని కాపాడుకునే చక్కటి మార్గం ఇది కానీ కాలక్రమంలో దీన్ని కొందరు ఒక వివక్ష చూపే ప్రక్రియగా మార్చి వాళ్ళిక్కడికి రాకూడదు అక్కడికి పోకూడదు అంటూ చెబితే అది కేవలం అమాయకత్వం వల్ల జరిగిందంతే దానికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు ఎందుకంటే నా తల్లికి గనుక రుతుక్రమం రాకపోతే అసలు నేను పుట్టేవాణ్ణే కాదు అంతేనా అవునా కాదా మన పుట్టుకే దానివల్ల జరిగినప్పుడు దాన్ని అంటే మన జన్మే అశుద్ధం ఈ సృష్టి అశుద్ధం అసలు ఆలోచించడానికి అది చాలా దారుణంగా ఉంది అది శుద్ధత వల్ల అశుద్ధత వల్ల వచ్చిన ఆలోచన కాదు అది అవసరానికి అనుగుణంగా వచ్చిన ఆలోచన ఈ రోజుకి నేను ఆ సమయంలో ఎంతో మంది ఇబ్బంది పడే వేల మంది స్త్రీలను చూస్తూ ఉంటాను అయినా సరే పాపం వాళ్లు అన్ని పనులు చేయాలి కొందరు మానసికంగా సరిగ్గా ఉండడానికి మందులు కూడా వాడుతుంటారు ఆ సమయంలో కాస్త నిలకడ కోసం కాస్తంత ఏకాంతం పని నుంచి ఆటవిడుపు కూడా అవసరమే నేను అదే కోరుకుంటాను కానీ నేను చెప్పేది ఏంటంటే అది శుద్ధం ఇది అశుద్ధం అనడం ఒక పరిపక్వత లేని ఆలోచన అందులో వివేకమూ లేదు జీవితం గురించిన ప్రాథమిక అవగాహన లేదు